చీకటి వ్యాపారానికి హైదరాబాద్ అడ్డాగా మారుతోంది. మసాజ్ సెంటర్ల మాటున ఈ గలీజ్ వ్యాపారం గుట్టుగా సాగిపోతోంది. గల్లీ గల్లీలో వెలుస్తున్న ఈ సెంటర్లు మహానగరం పరువుతీస్తున్నాయి. పక్క రాష్ట్రాలు, దేశాల నుంచి అమ్మాయిలు రప్పించి సంపన్న వర్గాలకు గాలమేస్తూ కోట్లు దండుకుంటున్నారు. దొరికితే దొంగ, లేకపోతే దొర అన్నట్లు సాగిపోతోంది ఈ మసాజ్ సెంటర్ల వ్యాపారం. గల్లీ గల్లీకో గల్లీ సెంటర్ క్రాస్ మసాజ్ తో కోట్ల దందా. సంపన్న వర్గాల సుపుత్రులే టార్గెట్. ఆఫర్లు, డిస్కౌంట్ల పేరుతో గాలం. హైదరాబాద్ లో పబ్ కల్చర్ తో పాటు స్పా కల్చర్ కూడా పెరుగుతోంది. హైటెక్ సిటీ టు ఓల్డ్ సిటీ, ఎక్కడ చూసినా స్పా మసాజ్ సెంటర్లు పుట్టుకొస్తున్నాయి. ఒక హైదరాబాద్ మహానగరంలో ఏకంగా 4000కు పైగా ఇలాంటి గల్లీ సెంటర్లు వెలిసాయంటే ఈ కల్చర్ ఏ రేంజ్ లో పాతుకుపోయిందో అర్థం చేసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్, మణిపూర్, అసోం, కేరళ, మహారాష్ట్ర నుంచి యువతలను రప్పిస్తున్నారు. ఇంకాస్త రిచ్ గా కావాలంటే థాయిలాండ్, బంగ్లాదేశ్, ఉజ్బెకిస్తాన్, టాంజానియా దేశాల నుంచి అమ్మాయిల్ని దిగుమతి చేస్తున్నారు. వీరిని విజిటింగ్ వీసాపైనే ఇక్కడికి తీసుకొస్తున్నారు. యువతలకు ఫ్రీ బోర్డింగ్, లాడ్జింగ్ తో పాటు నెలకు 25,000 నుంచి 35,000 వరకు జీతమిస్తూ చీకటి వ్యాపారం చేస్తున్నారు. ఆన్లైన్లోనూ ఆకర్షణీయ ప్రకటనలతో సంపన్న వర్గాలకు గాలం వేస్తున్నారు మసాజ్ సెంటర్ల నిర్వాహకులు. మసాజ్ స్పా సెంటర్ల వెబ్సైట్లో ఓపెన్ చేస్తే వివరాలు బూతుబొమ్మలతో సహా ప్రత్యక్షమవుతాయి. ఈ వెబ్సైట్ల ద్వారానే రోజుకు కొత్తగా 10 నుంచి 15,000 మంది యువకులను ఆకర్షిస్తున్నారు. ఒక దిల్షుక్ నగర్లోనే 80 నుంచి 100 పార్లర్లు వెలిసాయి. ప్రతి ఏరియాలో 50కి తక్కువగా కాకుండా మసాజ్లు, స్పా సెంటర్లు ఉన్నాయి. హైదరాబాద్లో చదువుతున్న విద్యార్థుల్ని సైతం స్పా సెంటర్ల నిర్వాహకులు టార్గెట్ చేస్తున్నారు. ఇంటర్, డిగ్రీ, బీటెక్, పీజీ చదువుతున్న విద్యార్థులను ఆకర్షిస్తున్నారు. వీరికి గాలం వేసేందుకు సోషల్ మీడియాను వినియోగించుకుంటున్నారు. సంపాదన లేకుండా పేరెంట్స్ ఇచ్చే పాకెట్ మనీని మసాజ్ కోసం వినియోగిస్తున్నారు యువత. స్పా సెంటర్ల నిర్వాహకులు తమ ఏజెంట్లతో కాలేజీల దగ్గర ప్రచారం కూడా చేయిస్తున్నారు. ఒక్కో స్పా సెంటర్లో కోట్ల రూపాయల టర్నోవర్ నడుస్తోంది. రకరకాల ఆఫర్లతో యూత్ను అట్రాక్ట్ చేస్తున్నారు స్పా నిర్వాహకులు. స్పాలో మెంబర్షిప్ ఉండి కొత్త సభ్యుణ్ణి స్పాలో చేరేలా చేస్తే 50% డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. ఇలా రకరకాల ఆఫర్లతో జోబులు ఖాళీ చేస్తున్నారు. అందుకే బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ తో పాటు గల్లీ గల్లీకో గల్లీ సెంటర్ పుట్టుకొస్తోంది. పక్క రాష్ట్రాలు, విదేశాల నుంచి అమ్మాయిలను ఇక్కడికి రప్పిస్తున్న మసాజ్ సెంటర్ల నిర్వాహకులు వారిని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మొదట ఆకర్షణీయ వేతనాల పేరుతో ఆకర్షించి తీరా ఇక్కడికొచ్చాక డబ్బులు ఇవ్వకుండా వారిని బానిసలుగా మారుస్తున్నారు. తాజాగా పోలీసుల దాడుల్లో పట్టుబడ్డ బాధిత యువతులు ఇదే చెప్పుకొస్తున్నారు. తమతో బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారని మరికొందరు వాపోతున్నారు. ఇంత జరుగుతున్న ఈ చీకటి వ్యాపారానికి పూర్తి స్థాయిలో అడ్డుకట్టపట్టం లేదు. గతేడాది దాడులు నిర్వహించిన పోలీసులు కేసులు నమోదు చేసి నిర్వాహకుల్ని అరెస్టు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే సీన్ రిపీట్ అయింది. ఇలాంటి చీకటి దందా నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోకపోవడంతో అక్రమార్కులు మళ్లీ మళ్లీ అదే పని చేస్తున్నారు.